సీఎం కేసీఆర్ అధికారం కోసం ఎన్ని దొంగ హామీలైనా ఇస్తారని మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ప్రజలను నమ్మించేందుకు బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఒక్కో కుటుంబానికి చంద్రమండలంలో 3 ఎకరాల భూమి ఇస్తారని హామీ ఇచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుసుకున్న కేసీఆర్ దీన్ని అడ్డుకునేందుకు హడావిడిగా అందరికీ టికెట్లు ఇచ్చారన్నారు. కేసీఆర్ కు ఓటేస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు సర్వనాశనమవుతున్నాయన్నారు. ఎమ్మెల్యే ప్రవాసీలో భాగంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పరిసర ప్రాంతాల్లో మనకు ఎస్టీ సమాజానికి సంబంధించిన మహిళల మీద పోలీసులు దాడి చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలే. నిన్న కాక మొన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మైనర్ అమ్మాయి మీద 8 మంది గంజాయి స్మగ్లర్లు రేప్ చేసి ఇబ్బంది పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలే. దాని మీద మాట్లాడుతున్నటువంటి ఆందోళనస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద దాడులు చేసి పోలీసుల ద్వారా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న డబుల్ బెడ్రూమ్ విషయంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులను మంత్రులను అడగడానికి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి వరంగల్లో తలలు పడగొట్టారు, పరికాల్లో తలలు పడగొట్టారు, కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నానబెల్లబూరు కేసు పెట్టారు. ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ప్రజాసంబద్ధంగా ఎన్నికల్లో గెలవబోతున్నది, అధికారం రాబోతున్నాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి సాధ్యం కాని హామీలు ఇస్తున్నాడు, ఇలా మళ్ళీ మోసం చేసే ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికల్లో అని చెప్పి ఫస్ట్ ఆర్డర్ సాధిస్తాడు, ఇలా ఉద్యోగాలు ప్రమోషన్లు ఇస్తాడు, మహిళల గురించి మాట్లాడుతాడు, రైతులకు రుణమాఫీ చేస్తాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ ఎలక్షన్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాయి, ఇలా చంద్రమండలంలో మన చంద్రయాన్3 సక్సెస్ అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నంత ఆనందం ఇవ్వరు, ఫుల్ ఖుషులున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. 2 దంపతులు 3 దంపతున్నాడు ఇప్పుడు, ఎందుకంటే ఇలా దందా పనిచేస్తున్నాం. ఇక ఇక్కడ మొత్తం బిల్లా బిస్తారు పట్టుకొని మళ్ళీ పైకి పోదాం, చందమండలం మొత్తం చీర దందాడ వేసుకుందాం, ఇక్కడ ఇవ్వరు చూడు, ఇక్కడ చూసి అక్కడ చూద్దాం అని చెప్పి అనుకుంటున్నాడు. మళ్ళీ అవసరం వస్తే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ ఈ వర్గానికో ఆ వర్గానికో చందమండలంలో పైన కూడా 3 ఎకరాలు జాగిస్తా అని చెప్పి పక్కా హామీ ఇస్తాడు. ఇంకా అనలే ఈ చంద్రయాన్3 కూడా నేనే మోడీ గారికి అడ్వైజ్ చేసిన, నేనే సక్సెస్ చేయమని, నేనే సక్సెస్ అయ్యడానికి కారణం నేనే చెప్పాలి చెప్తాడు. అది కూడా రేపు చెప్తాడు, అది కూడా చెప్తాడు మళ్ళీ శాస్త్రవేత్తలు కూడా నేనే చెప్పినా, వాళ్ళు కూడా నేనే ప్రోత్సహించిన, నేను నేనే పైసలు ఇచ్చినా.